రేవంత్ వార్నింగ్ ఎవరికి, టీ కాంగ్రెస్ టార్గెట్ ఏంటి? రేవంత్ రెడ్డి మాత్రం మామూలుగా స్లాగట్లేదు సార్, ఫుల్ ఫైర్ బ్రాండ్ కదా, అందులో ముఖ్యమంత్రి అయ్యాడు, అందులో ఎలక్షన్లు వచ్చినాయి, మరి దాని తగ్గట్టుగా ఆ ఫైర్ క్రియేట్ చేయకపోతే జనాలు ఏంట్రా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సప్పబడ్డాడు అనుకుంటారు కదా. ఒకసారి బైట్స్ ప్లే చేయండి, యుద్ధం అయితే స్టార్ట్ అయింది లేక. కేసీఆర్ ఎన్నికైతే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైతే పదేళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చైలాయించు. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియారంట. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై, నా కొడకల్లారా ఎవడన్నా మిగులితే నేను చూస్తా, వానో వీనో సందులల్లా సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని నీ ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకి వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ, నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చినోని. తట్ట పని, పార పని, మట్టు పని ముంబాయి దుబాయి వలసలు పోవడే కాదు బిడ్డ, నీలాంటి వాళ్ళని కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకుని ఆగవాగం కాకు, నీ బీపీ గోలు వేసుకో, మంచిగా సల్లకు కూసో, నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చున్న నీ కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. నువ్వు 5 ఏండ్లు కొనసాగు, నువ్వు అట్లే ఉండు. 420 హామీలు ఇచ్చినవు, ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చినవు. ఆ 420 హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం, ఎంటాడతాం, ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రుడు కేటీఆర్ కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్ లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ జచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా, ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతారు దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దవాఖానకు తరలించకుండా మా హనుమంతనకు. ఒకటేందంటే అంతా బాగానే ఉంది కానీ ముఖ్యమంత్రి గారు ఆ భాష మాట్లాడటం అయితే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి గారు నోటి వెంట ఆ భాష రాకూడదు, ఆ భాష మాట్లాడకూడదు. విమర్శించవచ్చు, ఘాటుగా విమర్శించవచ్చు, మరింత ఘాటుగా విమర్శించవచ్చు, కానీ మాట్లాడే విధానం బూతు పదం. 2 సార్లు మాట్లాడారు, 2 సార్లు మాట్లాడినటువంటిది ఆ బూతు పదం అయితే మంచిది కాదు. ఎవరైనా తల్లిని అన్నట్లు కదా, అమ్మను అన్నట్లు కదా, అలా ముఖ్యమంత్రి అనకూడదు కదా. ముఖ్యమంత్రి గారే అలా అంటే ఇక కింద వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంకొకరు ఏం మాట్లాడతారు, ఇంకొకరు ఏం మాట్లాడతారు, వాళ్ళకి ఏమి మనం మెసేజ్ ఇచ్చినట్లు. ముఖ్యమంత్రి గారు 4 కోట్ల మంది ప్రజానీకానికి ఆయన బాధ్యులు, వాళ్ళందరినీ ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పరిపాలిస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తి నోటి వెంట అలాంటి భాష, అలాంటి పదజాలం అయితే మంచిది కాదు. ఇంకొకసారి మరొకసారి అలా మాట్లాడరు అని భావిద్దాం. ఎందుకంటే రాజకీయాల్లో సరే మంత్రులు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారంటే ఓకే, కానీ సీఎం గారు అలా మాట్లాడటం, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడారంటే అది వేరు. అధికార పక్షం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ 3 నెలల్లో 2 నెలలు పూర్తి అయిన ఇప్పుడు మాట్లాడలేదు, చాలా హుందాగా వ్యవహరించారు. మరి ఎందుకనో ఇప్పుడే ఒక్కసారిగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళ స్థాయి ప్రతిపక్ష నేతల స్థాయి, వాళ్ళ స్థాయి ముఖ్యమంత్రి గారి స్థాయికి రాదు. ముఖ్యమంత్రి గారు ఆదర్శంగా నిలవాలి, కానీ ముఖ్యమంత్రి గారు విమర్శలకి లోను కాకూడదు. సరే.